Мы брать много. ప్రవీణ్ కుమార్ నామధేయానాం, శ్రావణి నామధేయానాం, శ్రీశాంత్ నామధేయానాం, దృశ నామధేయానాం, సహ కుంభవాణాం, సభాంధవాణాం, భద్రంగోత్రాధవాణాం, శ్రీనివాస ఆయు సీతారామచంద్ర అనుగ్రహ ప్రాప్త్యర్థం సమస్త సన్మంగళ సమస్త కార్యార్థ సిద్ధ్యర్థం దిగ్విజయే అనుగ్రహ ఫల ప్రాప్త్యర్థం సిద్ధ్యర్థం సీతారామచంద్ర కృపయా అనుగ్రహయా ఫల సిద్ధ్యర్థం పూజాంచ త్రికరణ శుద్ధిగా కూడా నమస్కారం చేసుకోండి. సచిదానంద విగ్రహాయ నమో నమః అనండి అందరూ కూడా శ్రీరామ స్వామి కృపయాక్ష వీక్షణ పరిపూర్ణ భగవద్భాగవతాచార్య కృపయానుగ్రహ కటాక్ష వీక్షణ పరిపూర్ణత సిద్ధిరస్తు గ్రూప్ లక్తాయి మీరు ఏమన్నా
జాయమాన నవో విజయద విజయదు జయ జయ విజయదు జయ జయం జయం విజయదు ఘ్రాణేంద్రియాణ దేవాదేవా విదద విదద దేవాదేవా సగ జగ 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 గంధర్వా విదద గంధర్వా విదద 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 గం గం గంధర్వా విదద రుద్ధర ధర్మాయ రాయుత్పవాయస్తేజావేష్ణురేమాండవైరేక్షుత్తలేనాయరవిరాజితమాలే ఆయురారోగ్యాదులతోటి శ్రీతం పుత్రులతోటి పుత్ర పౌత్రాలతోటి మునిమెనుగలతోటి ఆచంద్రార్థం వంశాదృశ్య గోత్రాదృశ్య దృశ్యస్తు పుష్యస్తు వృద్ధిరస్తు ఏదేషాం నూతనమున్నత అనుగ్రహాకార్యేన దిన దిన ప్రవర్తమాన ఉన్నత పదవి అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు అనుకోండి. ఈరోజు మన దరూర్ క్యాంప్ శ్రీ కోదట రామాలయానికి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ గారు, వైస్ చైర్మన్ గోలి గౌశెట్టి శ్రీనివాస్ గారు, మరియు శ్రీకాంత్ గారు, గుడ్లరాజు గారు, శ్రీలత గారు అందరినీ ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మందించి ఆ దేవాలయానికి వచ్చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి రాబోయే శ్రీరామ కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా దృష్టి పెట్టుకొని ఆలయానికి రావడం జరిగింది. మన దేవాలయంలో ప్రతి నిత్యం కూడా తూపదీప నైవేద్యం కానీ ప్రతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇది పురాతన దేవాలయం, 41వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయానికి ప్రత్యేక పూజలు కానీ ప్రతి కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. మరి వారు ప్రజలు కూడా ఎంతో ఆశతో భారీ మెజార్తో గెలిపించారు. మరి వారికి తోడుగా మీరు ఉన్నందుకు మన మిత్రుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా వారు టికెట్ ఇచ్చి గెలిపించినందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, ఓటర్ మహాశయులకు, మీ భూమస్వామి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్న జయ శ్రీమన్నారాయణ, ఆ భగవంతుని ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. దరూర్ క్యాంప్ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ కోదండ రామాలయానికి మా కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు అయినటువంటి గౌరీశెట్టి శ్రీనివాస శ్రీనాన్న గారితో, మరియు ఈ వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి మన కొద్ది శ్రీలత రామన్న గారితో, అలాగే కప్పల శ్రీకాంత్ అన్న మరియు బుడ్ల రాజన్న గారితో రావడం జరిగింది. ఆలయ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరీశెట్టి హరీష్ గారు సాదరంగా మమ్మల్ని ఆహ్వానించి ఆ శ్రీరామచంద్రుడికి పూజాధికారులతో పాటు అలాగే వేద పండితులతో కలిసి ఆశీర్వచనం ఇప్పించడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆశీర్వదించిన స్వాగతించి ఆశీర్వాదాలు ఇప్పించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మన ఉద్ది శ్రీలత గారు పదవిని స్వీకరించిన తర్వాత ఈ ఆలయం దగ్గరలో సమీపంలోనే ఒక వాటర్ ప్రాబ్లం ఉండే అది కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఒక రోడ్డు కూడా ప్రపోజల్ ఉంది, అది టెండర్ అయిపోయింది. అది కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. దాన్ని త్వరలోనే ఆ పనులను ముందు వేసుకొని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము. అలాగే త్వరలోనే పట్టణ ప్రగతి కూడా ప్రారంభం అవబోతుంది. ఈ సోమవారం నుంచి అంటే 24 నుండి మార్చి 4 వరకు కూడా ఆ కార్యక్రమం సాగుతుంది. అలాగే పట్టణ ప్రగతిలో కూడా మిగతా సమస్యలు ఏమేమి ఉన్నాయో కూడా మేము అడిషనల్ కలెక్టర్ గారితో మరియు గౌరవనీయులైన కలెక్టర్ గారితో కలిసి క్యాంపు కార్యాలయం కూడా మొత్తం ఒకసారి సందర్శించడం జరుగుతుంది. అప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా మా దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరలో ప్రణాళికను రూపొందించుకొని త్వరితగతిన పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అది మా ఎమ్మెల్యే గారైన సంజయన గారితో కలిసి వారి సహకారంతో ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే
ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు సదా పట్టణ ప్రజలపైన ఉండాలని, ఆ కరుణామూర్తి కనుసైగలలో మన పట్టణం ధనకనక వస్తువాహన భోగాలతో అలాగే పంటలతో పాడి పంటలతో శస్యశ్యామలమై ఉండాలని కోరుకుంటూ, ఆ రామభద్రుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.